ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి మహాగణాధిపతి నమ మునుగు డాట్ కాం ప్రేక్షకులకు జ్ఞానపశనాబా సమేత దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి మునుగు రామలింగేశ్వర ప్రసాదు శుభోదయ శుభాకాంక్షలు మేషర్ నుంచి మిన్న వరకు పాండరాశుల వారికి సూర్యమాణాన్ని అంతరించి శుభదీది గంటలు పంచాక ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను ఈ రాశి ఫలితాలు నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి డిసెంబర్ ఐదవ తేదీ వరకు వర్తిస్తాయి ఈ పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కూడాను తెలుసుకోవాల్సిన విషయాలు అనేక ఉన్నాయి చక్కగా పరమేశ్వరుణ్ణి అర్చించడానికి ఇది చాలా మంచి మాసం ఈ మాసంలో మనం ఇంకో ప్రత్యేకత ఏంటంటే శివకేశ వృద్ధులకి కూడాను ప్రీతికరమైనటువంటి మాసం కనుక దీనికి ఎంతో ప్రాధాన్యత వచ్చింది అదేవిధంగా ఈ మాసంలో చేసినటువంటి పూజా కార్యక్రమాలు అన్నదానం ఇతర దానాలు మంచి ఫలితాలు ఇస్తాయి అందుకనే గ్రంథాల్లో చెప్పారు నా కార్తీకో సమమాస నచ్చ దైవం శివాత్మరం నతీర్థం గంగాయ గంగాయా సమాన నచవేదం సమం శాస్త్రం వేదానమిచ్చిన శాస్త్రం లేదు గంగను మించినట్టు తీర్థం లేదు శివుని మించినట్టు దైవం లేడు కార్తీక మాసానం ఇచ్చిన మాసం లేదు అని రుద్ర చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ శివాలయ దర్శనంలో ప్రధానమైన విషయాలు ఏంటంటే రెండు విషయాలు ఫలో చేస్తారు పరమేశ్వరుణ్ణి శివలింగాన్ని దర్శిస్తున్నామంటే నందీశ్వరుడికి నమస్కరించి నాయన నీ యొక్క దయతోటి అనుమతితోటి శివుణ్ణి దర్శించుకుంటున్నాను అని మనసులో చెప్పుకొని ఆ రెండు కొమ్ముల మీద రెండు వేళ్ళు ఇలా ఉంచి అందులో నుంచి శివలింగాన్ని చూస్తేనే అది శివదర్శనం అదే శివదర్శనం వేరే విధంగా చేసేది శివదర్శనమే కాదు ఏదో గుడికెళ్ళా ఉన్న అటెండెన్స్ మాత్రమే నందిస్తుల మధ్య నడవకూడదు పాపం ఎక్కువ అవుతుంది పుణ్యం నశించబోతుంది ఏడు జన్మలుగా చేసుకున్న పుణ్యం ఏదైతే ఉందో అది అందరుల మధ్య నడిస్తే ఆ పుణ్యం పోతుంది గురువు మధ్య శిష్యుడి మధ్య నడవకూడదు భార్యాభర్తల మధ్య నడవకూడదు ఇవన్నీ కూడాను ధర్మ సంవత్సరమైన విషయాలు వీటిని అధిగమిస్తే ఇబ్బందికరమైన కాలం వస్తుంది తెలుసుకొని మనం చేయవలసిన పనులు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి వాటిలో ముఖ్యంగా అష్టములుగా తేలతోటి కోటి ఒత్తులు కానీ లక్ష ఒత్తులు కానీ వెయ్యి ఒత్తులు కానీ మూడు వందల అరవై ఐదు ఒత్తితో అయినా సరే అష్టములు కా తేలతోటి కార్తీక దీపాలు వెలిగించడం వల్ల అఖండమైనటువంటి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా కార్తీక దీపదానం ఉసిరి జట్టు కింద భోజనం ఇవన్నీ కూడా మంచి ఫలితాలు ఇస్తాయి మీరు చేసే దీక్షా కార్యక్రమాలు ఎంతో ప్రశాంతంగా చక్కగా జరుగుతాయి అలాంటి వాతావరణం కలుగుతుంది అదేవిధంగా నవగ్రహాల దగ్గర నవగ్రహ ఒత్తులను ఉంటాయి వాడితో దీపారాధన చేయటం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి మీకు ఒక చక్కని ఉపాయాన్ని తెలియజేస్తాను మీ మనసులో ఉన్న కోరికలని లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న బాధల్ని మీరు కోరుకుంటున్నటువంటి పనిని అది ఏదైనా సరే ఏదో ఒక్కటి నందీశ్వరుడు చెవులో చెబితే నందీశ్వరుడి చెవిలో చెబితే పరమేశ్వరారు అనుగ్రహంలో మీకు ఆ కోరిక నెరవేరుతుంది నందీశ్వరుడు పరమేశ్వరుడికి చెప్పి ఆయన సంకల్పం అయ్యట్గా చేసి మీ కార్యక్రమం విజయవంతం అయ్యే విధంగా చేయగలుగుతాడు అంత గొప్ప శక్తి నందీశ్వరుడికి శివ నిర్మాణంలో ఉత్తరాముఖో చండీశ్వర నిర్మాణ్యం విస్తృత ఉత్తరాముఖగా ఉన్నటువంటి చండీశ్వరుడికి శివ నిర్మాణ్యంలో అంటే పూజ చేసిన పూలు దళాలు వీటిల్లో ఆయన భాగం ఉంది ఆ భాగం సమర్పించి మిగిలినటువంటి దత్త కూడాను నందీశ్వరుడికి సమర్పించాలి అందువల్ల శివదర్శనం చేసుకున్నటువంటి అఖండ పుణ్య ఫలితం మీకు సంప్రాప్తిస్తుంది ఇక ద్వాదశ రాశులను ప్రస్తావిస్తూ ముందుగా మేషరాశి మేషరాశి వారు పరంగాను ఇతరత్ర విషయాల పరంగాను కొంత అభివృద్ధిని సాధించగలుగుతారు ఎవరు ఏ విధంగా మాట్లాడుకున్నా మీకు సంబంధించిన విషయాల్లో సానుకూలమైనటువంటి వాతావరణాన్ని ఏరిపరచుకోగలుగుతారు వృత్తి ఉద్యోగాల పరంగా స్థితి బాగుంటుంది వ్యాపార సంబంధ విషయాలు మెల్లిమెల్లిగా కుదబడతాయి కొంత అనుకూలమైన వాతావరణం గోచరిస్తుంది అదేవిధంగా గతంలో రాసినటువంటి పరీక్షకి తాలూకు ఫలితాలు ఈ వారం వస్తాయి మీరు ఊహించిన విధంగా మంచి ఫలితాలు సాధించగలుగుతారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మీ యొక్క మానసికమైనటువంటి ధైర్యాన్ని పెంచుకోవడానికి ఇష్టపడతారు ఈ రాశి జన్మించిన స్త్రీలు వివాహ శుభకార్యాల విషయంలో అనుకూలమైన వాతావరణాన్ని సాధించగలుగుతారు శుభకార్యాలు నిశ్చయమవుతాయి అవుతాయి మీ మానసిక సంతోషానికి ఇది కారణమవుతుంది అంతేకాకుండా ఈ రాశితో జన్మించేవారు అమృత మహాపారోమం చేయాలి అందువల్ల అఖండమైనటువంటి మంచి ఫలితాలు సప్రాప్తిస్తాయి